సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జలయజ్ఞం అని ఒకటి మొదలుపెట్టినారు. ప్రాణహిత చేవెల్లా అని ఒక రంగుల కళ చూపెట్టి 10 ఏళ్ళు తమాషా చూసినారు. 10 ఏళ్ళ పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. 9 గట్టి అన్నారు, తట్టేడు మట్టి కూడా తవ్వలేదు. ఇది వాస్తవం. మహారాష్ట్రతో అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండేది. అంటే 3 చోట్ల కూడా వాళ్లకు సానుకూలంగా వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు. కాబట్టి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోక దానికి ఎత్తు ఒక సాకని ఇంకోటి ఒక సాకని అంతర్రాష్ట్ర వివాదమని నీటి లభ్యత లేదని రకరకాల మాటలు చెప్పి ఆఖరికి ఏమి చేయకుండానే తట్టేడు మట్టి తీయకుండా ఒక కాలు వదవకుండా మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు మాత్రం అడ్డగోలుగా, ఒకటి కాదు రెండు కాదు అడ్డగోలుగా ఆనాడు మరి వారు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 10 ఏళ్ళ పాటు ఆనాడు టైం పాస్ చేసినారు. ఇగో ఆనాటి కాగ్ రిపోర్ట్లే సాక్ష్యం. 52 వేల కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు, ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని తప్పుపెట్టినారు. ఆనాడు 52 వేల కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త, 52 వేల కోట్లు అని చెప్పి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక, జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త. అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు కనీసం కాలు వదవకుండా, కనీసం తట్టడి మట్టి తీయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట ఆనాడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనే స్థాయికి ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రాంను ఎంత దుర్మార్గంగా నడిపినారో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు, దాన్ని సంస్థలు కూడా తప్పుపట్టినాయి. 10 ఏళ్ళు కేంద్రంలో, 10 ఏళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, 10 ఏళ్ళు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ ఒక్క అనుమతి కూడా కనీసం గోదావరి మీద సాధించని దుస్థితి కాంగ్రెస్ యొక్క, ఆనాటి కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం అని మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే నీళ్ల కోసమే జరిగిన పోరాటం కాబట్టి, నీళ్లలోనే నిప్పులు పుట్టించిన ఉద్యమం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి నీళ్లను మన బిల్లకు మళ్లించాలనే ఒక సదుద్దేశంతో ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు నానాడు. ఎందుకంటే సిడబ్ల్యూసీ స్వయంగా చెప్పింది ఈ ప్రాజెక్టు సరైన ఆలోచన కాదు అని. అందుకే కేసీఆర్ గారు నిపుణులతో, మేధావులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో, సర్వీస్లో ఉన్న ఇంజనీర్లతో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో అందరితో కూడా చర్చించిన తర్వాత, వాటి నివేదికలు తీసుకున్న తర్వాతనే ఆనాడు గోదావరి నీళ్లను తెలంగాణ బిల్లుకు మళ్లించాలనే ఒక భగీరథ ప్రయత్నం ప్రారంభించినారు. అప్పటికే మహారాష్ట్ర చెప్తా ఉంది అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 9 గట్టి దగ్గర ముంపు గురవుతుంది మా ప్రాంతం కాబట్టి ఒప్పుకోం అని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది.